హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీలో ఫిబ్రవరి ఒకటి నుంచి రేషన్ డోర్ డెలివరీ చేయడానికి అయితే కొత్త రూల్స్ అనేది జారీ చేయడం జరిగింది ఆ యొక్క కొత్త రూల్స్ ఏంటనే తెలుసుకుందాము వీడియో అయితే వరకు చూడండి ముఖ్యంగా కార్డు ఉన్నా కూడా కొద్ది అయితే రేషన్ అనేది కట్ చేయడం జరుగుతుంది సో ఎందుకు కట్ చేస్తున్నారు అని అయితే చెప్తాను కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ వస్తుంది అందులో ఆన్లైన్ సెలెక్ట్ చేస్తే నేను పెట్టే ప్రతి కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఫిబ్రవరి ఒకటి నుంచి అయితే రేషన్ మన ఇంటి వద్దకే చే ఇవ్వాలని అయితే కూడా ప్రభుత్వం అనేది ఒక ఉత్తర్వులు అనేది జారీ చేయడం జరిగింది సో అందులో భాగంగా మనకు డోర్ డెలివరీ చేసే విధానం ఏ విధంగా ఉంటుంది అనేది అయితే చెప్తాను సో ఇక్కడ రో డోర్ డెలివరీ విధానం ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్టయితే మొబైల్ వాహన ఆపరేటర్ అయితే మనకు ఉదయం ఆరు గంటల లోపు అయితే వాహనంతో అయితే మనకు దుకాణంలో అంటే రేషన్ డీలర్స్ దగ్గరకైతే రావాల్సి ఉంటుంది సో ఆ రోజునే అంటే ఆ రోజుకు సంబంధించి కార్డు పంపిణీలు చేయవలసిన సరుకుల యొక్క వివరాలు అంటే రేషన్ డీలర్కి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి కదా ఆ యొక్క రేషన్ దుకాణాలకు సంబంధించిన డీటెయిల్స్ సో వారి డీటెయిల్స్ అనేది అంటే ఎవరికి రేషన్ ఇవ్వాలి ఎంతమందికి రేషన్ ఇవ్వాలి అనే ఆ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకోవాలనేది కూడా చెప్పడం జరిగింది సో ఇక సరుకులు ఇచ్చే టైంకి అయితే మనకు కంపల్సరిగా క్యూఆర్ కోడ్ ప్రతి బ్యాగ్ అనేది కూడా ఉంటుంది ఆ యొక్క బ్యాగ్స్ ఉన్న వాటికి మాత్రమే తీసుకోవాలనేది కూడా చెప్పడం జరిగింది సో ఆపరేటింగ్ అన్ని సరుకులు ఈ పాస్ దందైతే వేలు ముద్ర ద్వారా మాత్రమే తీసుకోవాలనేది కూడా చెప్పడం జరిగింది సరుకులు బస్తాలనైతే వాహనాలు ఆపరేటర్ అయితే లోడ్ చేసుకోవాలనేది కూడా చెప్పడం జరిగింది ఇక ప్రతి మనకు ప్రతి వెహికల్కి వచ్చేసి కేవలం ఇరవై కింటాలు మాత్రమే రోజుకు పంపిణీ చేయాలనేది కూడా చెప్పడం జరిగింది అంటే రోజుకు ఒక అంటే ఎన్ని కార్డులకు సంబంధించి మనము ఎన్ని కార్డులకు సంబంధించి మెంబర్స్ ఉంటారో ఆ యొక్క కార్డ్స్కి సంబంధించి మెంబర్స్కి మాత్రం పంపిణీ చేయాలనేది కూడా చెప్పడం జరిగింది అంటే ఇరవై క్వింటాల్కి సంబంధించి మెంబర్స్ ఎంతమందికి కార్డుకి సరిపోతాయో ఆ యొక్క రైస్ అనేది మాత్రమే పంపిణీ చేయాలనేది కూడా చెప్పడం జరిగింది సో మనకు ఒకటో తారీఖు నుంచి అయితే పద్దెనిమిదో తారీఖు వరకు అయితే రేషన్ అనేది మన ఇంటి వద్దకే ఇచ్చే అవకాశం అయితే ఉందంటే దాదాపుగా పద్దెనిమిది రోజులు అయితే ఇ ఇస్తారు ప్రతి ఒక్కరికైతే సో కంపల్సరిగా మీరు రేషన్ అనేది మీ ఇంటి వద్దకే వచ్చి ఇవ్వాలంటే కంపల్సరిగా మీ రేషన్ కార్డ్కి అనేది మీ ఆధార్ నెంబర్ అనేది లింక్ చేసుకొని ఉండాలి మరియు ఆధార్ నెంబర్ అనేది కంపల్సరిగా మీ యొక్క మొబైల్ నెంబర్కి అనేది లింక్ చేసుకోవాలి సో ఈ రెండు చేసిన వారికి మాత్రమే రేషన్ అనేది ఫిబ్రవరి ఒకటి నుంచి అయితే డోర్ డెలివర్ చేయడానికైతే సిద్ధమవుతుంది ఇక చూసుకున్నట్టయితే మనకు ప్రతి కార్డుదారుకు కేటాయించిన సరుకులు ఖచ్చితమైన తుణికి ద్వారా మాత్రమే పంపిణీ చేయాలనేది కూడా స్పష్టం చేయడం జరిగింది కార్డుదారునకు పంపిణీ చేసిన సరుకులు అయితే మనకు డబ్బులు తీ అంటే డబ్బులు అనేది చెల్లించాల్సి ఉంటుంది వాళ్ళు వా మనము అంటే వెయిట్ చేసిన వెంటనే మనం డబ్బులు అయితే వాళ్ళకి వాలంటీర్స్కి అనేది ఇవ్వాల్సి ఉంటుంది సో కార్డుదారుకు పంపిణీ చేసిన వెంటనే సరుకుల యొక్క రసీదుని అయితే కంపల్సరిగా ఇవ్వాలనేది కూడా స్పష్టం చేయడం జరిగింది ప్రతిరోజు ఖచ్చితంగా తొంభై కార్డులకు బియ్యం పంపిణీ చేయవాలని అయితే కూడా చెప్పడం జరిగింది సో నిత్యావసర సరుకులు పంపిణీ చేయ సమయంలో ఎవరైనా కార్డులు వేలిముద్ర అంతకంటే అంటే వాళ్ళకి ఫెయిల్ అయితే కనుక ఈ పాస్ నందు ఫ్యూజర్ ఫింగర్ ఆప్షన్ అయితే కూడా కార్డు ద్వారా తీసుకోవచ్చు అనేది కూడా చెప్పడం జరిగింది కేవైసీ ప్రక్రియ నందు కూడా అంతకంటే అంటే అథెంటికేషన్ ఫెయిల్ అయినప్పటికీ కూడా ఆటోమేటిక్ నందు అయితే వాలంటీర్ అనేది ఆ కార్డుదారుకు నామినీగా నమోదు చేయవలసిందిగా చెప్పడం జరిగింది ఇక చాలామంది అయితే మనకు ఫింగర్ ప్రింట్ ద్వారా ఇంతకుముందు అయితే ఫింగర్ ప్రింట్ ఇస్తేనే రేషన్ అనేది ఇచ్చేవారు కదా సో ఇప్పుడు మనకు ఫింగర్ ప్రింట్ లేకుండా ఓటీపీ చెప్తేనే మనకు రేషన్ అందిస్తారనేది కూడా చెప్పడం జరిగింది ఒకవేళ మీరు ఆ కార్డులో ఉన్నవారైతే వారైతే కంపల్సరీగా ఫోర్ మెంబర్స్ ఉంటే కనుక ఆ ఫోర్ మెంబర్స్కి కంపల్సరీగా మొబైల్లో అనేది పెట్టే వారికి ఒక మొబైల్ నెంబర్ అనేది లింక్ చేసుకుంటే కనుక ఆ ఓటీపీ చెప్తే కనుక ఎవరున్నా కూడా సరుకులు అనేది పంపిణీ చేయాలనేది కూడా చెప్పడం జరిగింది సో కంపల్సరిగా మీ యొక్క మొబైల్ నంబర్ అనేది ఆధార్ కార్డ్ లింక్ చేయండి మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది రేషన్ కార్డ్కి అనేది లింక్ చేసిన వారికి మాత్రమే రేషన్ డోర్ డెలివర్ చేయడానికైతే వీలుగా ఉంటుందనేది కూడా చెప్పడం జరిగింది దాదాపుగా కొద్ది మందికి అయితే కార్డ్స్ అనేది కూడా ఇంకా రాలేదు వై అంటే కొత్తగా అప్లై చేసుకున్నా కూడా ఇంకా రాలేదు ఆల్మోస్ట్ మనకు ఎనిమిది లక్షల కార్డ్ వరకు అయితే కూడా ఉన్నప్పటికీ కొద్ది కొన్ని కార్డ్స్ అయితే డిలీట్ అయిపోయే అర్హత ఉన్నప్పటికీ కూడా కార్డ్స్ అనేది కూడా డిలీట్ అవ్వడం జరిగింది సో వారికైతే మనకు ఫిబ్రవరిలో అయితే రేషన్ ఇవ్వలేమనేది కూడా చెప్పడం జరిగింది ఆల్మోస్ట్ ఒకవేళ మనకు ఫిబ్రవరిలో రేషన్ ఇచ్చే టైంలో కనుక మీ రేషన్ కార్డు వస్తే కనుక కంపల్సరిగా రేషన్ అయితే ఇస్తారు అర్హత ఉంటే కనుక మీకు రేషన్ కార్డు వచ్చింటే గనుక సో ఇక చూసుకున్నట్టయితే రేషన్కి సంబంధించి ప్రతి ఒక్కరైతే మీరు రూల్స్ అనేది పాటించాల్సి ఉంటుంది కంపల్సరీగా ఫస్ట్గా అయితే మొదటిగా ఫిబ్రవరి నెలకు సంబంధించి ఉచితంగా ఒక బ్యాగ్ అనేది కూడా పంపిణీ చేస్తారు ఆ యొక్క బ్యాగ్ బ్యాగ్ అనేది క్యూఆర్ కోడ్ ఉంటుంది ఇక మొబైల్ వాహనం ద్వారా వినియోగించే తునికి యంత్రం చూసుకున్నట్టయితే ప్రజా పంపిణీ నందు కార్డుదారుకి ఇచ్చే సరుకులు అయితే ఖచ్చితంగా తుణీతో ఇవ్వవలసిందిగా కోరుతున్నారు అనేది కూడా చెప్పడం జరిగింది ఈ పాస్ యంత్రము అనేది ఖచ్చితంగా హ్యాంగ్ మోడల్లోనే ఎలక్ట్రిక్ తునిక యంత్రం అనేది అమర్చాలనేది కూడా చెప్పడం జరిగింది ఏ ఎలక్ట్రిక్ తునిక యంత్రం బ్యాటరీ ఆధారంగా పనిచే పనిచేయవు అదేవిధంగా బ్యాటరీని ఛార్జింగ్ చేయటం గాను ఛార్జింగ్ పాయింట్లు ఇలా ప్రతి ఒక్కటైతే చూసుకోవాల్సి ఉంటుంది వారి డ్రైవర్స్ కానీ వాలంటీర్స్ కానీ మొదటిగా పనిచేసే సమయంలో ప్రతి తునిక యంత్రం యొక్క రీడింగ్ అనేది జీరో ఉండేటట్టుగా చూసుకోవాలనేది కూడా స్పష్టం చేయడం జరిగింది అంటే మనకు వెయిటింగ్ మిషన్ అనేది కంపల్సరీగా చెక్ చేసుకుంటూ ప్రతి ఒక్కరికైతే లబ్ధిదారుల కళ్ళ ముందటే వెయిట్ అనేది వెయిట్ చేసి వారికి ఇవ్వాలనేది కూడా స్పష్టం చేయడం జరిగింది సో మనకు ఫిబ్రవరి ఒకటి నుంచి అయితే స్టార్క్స్ స్టాక్స్ బియ్యం అనేది ఇవ్వడం జరుగుతుంది అంటే సన్న బియ్యం అనేది ఇవ్వడం జరుగుతుంది అందులో నూకలు కానీ కల్తీ లేకుండా చేయడానికే ప్రభుత్వం అనేది ప్రతి ఒక్కరికైతే బ్యాగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఆ యొక్క బ్యాగ్ అనేది సీల్ చేసి ఉంటారు కంపల్సరీగా వారి కళ్ళ ముందటే సీల్ అనేది తీసి మరి వెయిట్ చేసి మరి ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ మీకు కూడా నచ్చినట్లయితే వీడియో అనేది కంపల్సరీగా షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ